అవి మీరు అచీవ్ చేయలేరు. కానీ విభజన సమస్యల వలన చాలా రాష్ట్రం ఇబ్బంది పడింది, ఆర్థిక పరమైనటువంటి అంశాల దగ్గర నుంచి ప్రతి చోట ప్రతికూలమైన పరిస్థితులు. ఇవన్నీ సెట్ చేయడానికి 2-3 ఏళ్ళు టైం వేస్ట్ అయిపోయింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు అనుకున్న టైంకి రియాలిటీలోకి తీసుకురాలేకపోయారు అనేటువంటి జస్టిఫికేషన్ టీడీపీ వాళ్ళు చెప్తారు. దీని మాత్రం కరెక్ట్ కదండి. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నో రాష్ట్రాలు ఎన్నో విడిపోవడం జరిగింది, కొత్త రాష్ట్రాలు ఫామ్ అవడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ 29వ రాష్ట్రం అండి. ఎన్నో రాష్ట్రాలు 1955-56 నుంచి రాష్ట్ర విభజన జరుగుతూనే ఉన్నాయి. ఎంత అడ్వాన్స్ స్థితిలో ఏ రాష్ట్రం ఉంది చెప్పండి? గుజరాత్ కూడా మహారాష్ట్ర నుంచి విడిపోయింది, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది, ఎన్నో రాష్ట్రాలు విడిపోయాయి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించినట్టు మనం ఏ రాష్ట్రం పాలించలేదు, పరిపాలింపబడలేదు. ఇప్పుడు పంజాబు హర్యానా విడిపోయింది, పంజాబ్ డెవలప్ అయింది, హర్యానా డెవలప్ అయింది, గుజరాత్ మహారాష్ట్ర విడిపోయాయి, గుజరాత్ డెవలప్ అయింది, మహారాష్ట్ర డెవలప్ అయింది, ఈవెన్ మనకి హైదరాబాద్ స్టేట్ విడిపోయింది, కొంత భాగం మహారాష్ట్రలోకి వెళ్ళిపోయింది, కొంత భాగం కర్ణాటకలోకి వెళ్ళిపోయింది, కొంత భాగం తెలంగాణలోకి వచ్చింది. ఆ 3 ప్రాంతాలు డెవలప్ అయ్యాయి. దానికి ఏంటంటే ఒక విజన్, అప్పుడు ఆ పాలించే లీడర్స్ ఒక విజన్, వాళ్ళు చేసిన ప్లానింగ్. ఇక్కడ ఏంటంటే టోటల్ మోకరీ, గందరగోళం, గోల్మాల్. ఇక్కడ ఏంటంటే మన పర్టికులర్ కమ్యూనిటీకే దాని డెవలప్మెంట్ జరగాలి, ఆ డెవలప్మెంట్ ఫ్రూట్స్ అన్నీ ఆ కమ్యూనిటీకే రావాలి, ఈ ప్లానింగ్ ఎక్కువైంది. రాదర్ దాన్ మొత్తం టోటల్ స్టేట్ డెవలప్మెంట్ అవ్వాలి, ఎక్కడ జరిగినా ఎవరికి జరిగినా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అందరికీ ఫ్రూట్స్ రీచ్ అవ్వాలి, లేదు మన పార్టీ వాళ్ళకే ఆ ఫ్రూట్స్ రీచ్ అవ్వాలి, మన కమ్యూనిటీకే ఆ ఫ్రూట్స్ రీచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ సంకుచితంగా మీరు ఆలోచిస్తారో మీకు రిస్ట్రిక్షన్స్ వచ్చేస్తాయి. లేకపోతే అమరావతి లాంటి రాజధాని డెవలప్ చేయడానికి ఇండియాలో కాంట్రాక్టర్స్ లేరా? ఇండియాలో డెవలపర్స్ లేరా? అక్కడ డెవలప్ చేయాల్సింది ఏంటి? ప్రాపర్ సింపుల్ లేఅవుట్ డెవలప్మెంట్, రోడ్స్ డెవలప్ చేయటం, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయటం, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, సివరేజ్ సిస్టమ్ డెవలప్ చేయటం, ఎలక్ట్రిక్ కేబుల్స్ వేయటం, రోడ్స్ డెవలప్ చేయటం, బిల్డింగ్స్ డెవలప్ చేయటం. వీటికి ఫారిన్ కన్సల్టెంట్స్, ఫారిన్ కాంట్రాక్టర్స్, అందరూ ఫారిన్ ఎక్స్పీరియన్స్ పీపులే కావాలి. అది అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఏ సెపరేట్ ఇంట్రెస్ట్. ఇవన్నీ పెట్టి మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా డిస్క్వాలిఫై. అందుకే చంద్రబాబు నాయుడు గారు స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో ఏదైతే తీసుకొచ్చాడో, ఈ కాంట్రాక్ట్ని సింగపూర్ వాళ్ళకి ఇవ్వాలని, దట్ హ్యాస్ బీన్ ఛాలెంజ్డ్ ఇన్ ద హైకోర్ట్, తెలంగాణ హైకోర్ట్. హైకోర్ట్ హ్యాస్ కమ్ డౌన్ హెవీలీ ఆన్ చంద్రబాబు నాయుడు, దట్ మీరు తీసుకున్న నిర్ణయం టోటల్లీ ఫాల్టీ, యూ కెనాట్ డిస్క్రిమినేట్ ద పీపుల్, యూ కెనాట్ డిస్క్రిమినేట్ ఇండియన్ కంపెనీస్, యూ కెనాట్ డిస్క్రిమినేట్ ఇండియన్ పీపుల్. ఏ బంగ్లాదేశ్లో కట్టినోడు ఎలిజిబుల్ అవుతాడు, శ్రీలంకలో కట్టినోడు ఎలిజిబుల్ అవుతాడు, భూటాన్లో కట్టిన కాంట్రాక్ట్ ఎలిజిబుల్ అవుతాడు, సింగపూర్లో ఎలిజిబుల్ అవుతాడు, కానీ ఇండియాలో ఇంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ కాదు అని, ఆయన ఎల్ఎన్టీ కూడా ఎలిజిబుల్ కాదు, షాపర్జీ పాలంజీ ఎలిజిబుల్ కాదు, అన్లెస్ అంటిల్ దే అక్వైర్ ఫారిన్ ఎక్స్పీరియన్స్. ఈ ధోరణి వల్ల అవన్నీ ఆయన ఫెయిల్ అయిపోయాడు. అందుకే ఏది డెవలప్ చేయలేదు, ప్రతిదీ టెంపరీ. ఆయనకి ఏంటంటే ప్రతిదీ మ్యాసివ్గా చేయాలి, ఆ మ్యాసివ్గా ఎప్పుడు చేస్తారో తెలియదు. ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా 5 సంవత్సరాలు టైం ఇస్తారు ప్రజలు, మీకు 50 సంవత్సరాలు ఇవ్వరు. 5 సంవత్సరాల్లో మనం ఎంతైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో అంతవరకు ముందు ప్లాన్ చేసుకొని అది ముందు ఇంప్లిమెంట్ చేసేయాలి. ఆ చేయటంలో టోటల్గా ఆయన విఫలం చెందాడు. అన్ఫార్చునేట్గా సబ్సిక్వెంట్గా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఓన్లీ అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమం ఓన్లీ ఓట్ పాలిటిక్స్, ఎలక్షన్ పాలిటిక్స్ డే 1 నుంచి అదే స్టార్ట్ చేశారు. కానీ 3 రాజధానులు చేస్తే